నా పేరు భాస్కర్ రెడ్డి. బాలసుబ్రహ్మణ్య రెడ్డి నా కుమారుడు. ఆయనకి 18 సంవత్సరాలప్పుడు చదువు అయిపోతాని ఒక పట్టుదల ఉందా లేదా అని చూద్దామని ఒక ట్రాక్టర్ కొనిచ్చా. ఆ ట్రాక్టర్ మెయింటింగ్ 2 సంవత్సరాలు పట్టుదలతో బాగా చేశాడు. సరే, పట్టుదల ఉంది లేని అనుకున్నా. మళ్ళా కొద్ది సంవత్సరాలకు వాళ్ళ బావ దగ్గర, మా అల్లుడైన ప్రసాద్ రెడ్డి దగ్గర అతన్ని ఉంచా షాపులో. అప్పుడు ఆ షాపుని కొంచెం డెవలప్గానే ఆయన దగ్గర ఉండి చూసుకున్నాడు అన్నీ. ఒక 2 ఇయర్స్ ఉన్నాక షాప్ పెట్టుకోవాలి ఆయన అని నన్ను అడిగాడు. అప్పుడు మా అల్లుడిని నేను ప్రసాద్ రెడ్డిని అడిగా, మా అబ్బాయి పెట్టుకోవాలంటున్నాడు, ప్రసాదు పెట్టించు అని చెప్పా. అప్పుడు బాలసుబ్రహ్మణ్య రెడ్డి తనీగా డీలర్షిప్ తీసుకొని ఒక షాప్ పెట్టుకొని మెయింటైన్ చేశాడు. ఆ మెయింటైన్ చేసినప్పుడు కొంచెం ఫస్ట్లో భయం భయంగానే ఉన్నా, లాస్ట్ వరకు బాగానే కొంచెం తూగేట్టుగానే మనసుకు వచ్చింది. అటేటప్పుడు డెవలప్మెంట్లో ఉంటాడులేననే అభివృద్ధితోనే ఉన్నాడు. బాగానే చేసుకుంటా గట్టిగా ఉన్నాడు, బాగా చేశాడు. దీంతో వచ్చాడు. దానిలో భారతదేశం ఏంటంటే బాల కృషి కొంచెం ఉంటే బాలాకు కంపెనీ వాళ్ళు సహకారం బాగుండే, సేల్స్ ఆఫీసర్లు సహకారం బాగుండే. దానిలో ఈ జీప్ ఎత్తుకొని తిరగడంలో శ్రీనివాసులు గారు కానీ వీళ్ళంతా కూడా కొంచెం బాగా పికప్కి రన్నింగ్లో టౌన్ అంతా తిరిగినారు కాబట్టి కొంచెం భారతీయ సిమెంట్ అడ్వర్టైజ్ బాగా వచ్చింది. బాల తిరుపతి లేకంతా ఫస్ట్ రావాలని కృషి చేసి ఆ భారతీయ సిమెంట్ని అభివృద్ధికి తేవాలా, అభివృద్ధి తెచ్చి మళ్ళీ ఫస్ట్లో రావాలనేది ఒక పట్టుదల ఉంది. దానివల్ల ఒక పట్టుతో భారతీయ సిమెంట్లో ఫస్ట్ వచ్చాడు. ఆయనలో ఉండే కష్టం పార్టీల్ని కానీ ఎవరు మాకు కూడా చెప్పించేవాడు, నాతో కూడా చెప్పేవాడు ఏమని, కస్టమర్ని ఫస్ట్లో ఏ విధంగా లైకీకంగా లాక్కోవాలా, లాస్ట్లో అయినా కన్నా కొంచెం ఇచ్చేయచ్చు కానీ ఫస్ట్లో మనం మంచితనంతో అప్పు ఇవ్వడం కానీ, మనం సహకరించడం కానీ, ఆయనతో కృషి చేయడం కానీ, వాళ్ళతో మాట్లాడడం కానీ కొన్ని విధాలుగా బాగుండేది. దానివల్ల ప్రతి ఒక్క కస్టమర్ కానీ కాంట్రాక్టర్లు కానీ బాల 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 అని పేరు తెచ్చుకొని ఆ పేరుతో ఆయన షాపును మెయింటైన్ చేయగలిగినాడు. భారతీయ సిమెంట్కి ఫస్ట్ రాగలిగినాడు. షాపు ముగించుకొని క్లోజ్ చేసుకొని ఇంటికి వచ్చినప్పుడు పిల్లలు, వాళ్ళ మిస్సెస్, తల్లి తండ్రి బాగా గురుత్వంగా ఉండేవాడు. మంచి ఇది ఇటు పోవాలా ఇటు రావాలనేవాడు. ఏదో ఒక ఆదివారం మంచి చెడ్డ నెలకు ఒకసారి అయినా అగ్రికల్చర్గా ఒక మామిడి తోటలు గీటలు ఉన్నాయి కాబట్టి ఒక విలేజ్కి పోయి అక్కడ మాతో వచ్చి అన్నీ చూసుకొని చేసుకుంటూ ఉండేవాడు. ఈ కొద్దిప్పుడు షాపును మెయింటైన్ చేసుకుంటా ఉండి డెవలప్మెంట్ అయినాడు. అది చిన్నప్పుడు చదువుకు వేసేవాళ్ళం, చదువులో ఇంకా వస్తానే ఉన్నాడు. ఆ పట్టుదల చదువులో ఉండుంటే కూడా ఇంకా అభివృద్ధి వచ్చి ఉండేవాడు. చదువులో కొంత తగ్గించినాడు, వ్యాపార రీతిగా డెవలప్ కావాలనే ఉద్దేశం వాడికి టైం ఆ టైంలో ఉంది కాబట్టి రాగలిగినాడు. చిన్నప్పుడు కూడా ఏం పెద్దగా ఏకిరి పోకిరిగా కానీ తిరగడం కానీ అటంతా ఏమి లేదు. తల్లిదండ్రిని అనుసరించుకొని ఇంటికి రావడం, స్కూల్కి పోవడం, చదువుకోవడం వస్తూ ఉన్నాడు.